హాయ్, వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ 1 బీమా లోకస్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఎక్సైజ్ 1 ఇయర్ లో ఫస్ట్ రోమన్ లో 1, 2, 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫోర్త్ ప్రాబ్లమ్ కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సెస్. కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఏంటి మా? ఎక్స్వై యాక్సెస్ మీకు తెలుసు కదా, గ్రాఫ్ గీస్తాం కదా. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది ఎక్స్ డాష్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, వై డాష్ యాక్సెస్, కోఆర్డినేట్ యాక్సెస్. ఇప్పుడు నేను ఎక్స్వై మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం అనుకో, కోఆర్డినేట్ యాక్సెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ అంట. ఈ యాంగిల్ ఎంతమా? 90 డిగ్రీస్. హాఫ్ ఆఫ్ ఇట్ ఎంత? 45 డిగ్రీస్. అంటే ఈ 45 డిగ్రీస్ యాంగిల్లో మనం కానీ ఒక లైన్ డ్రా చేసాం అనుకో, ఇక్కడైనా సరే లేదా ఇలా అయినా సరే ఎంత ఉండాలి యాంగిల్? 45 డిగ్రీస్. ఇది 45 అంటే ఇది కూడా 45 కదా. 45 ప్లస్ 45 ఎంత? 90. ఇలా ఉండే లైన్ డ్రా చేస్తే దీని మీద ఏ పాయింట్ తీసుకున్నామా మీకు ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది, ఎక్స్ యాక్సెస్ నుంచి వై యాక్సెస్ నుంచి. ఇక్కడ పాయింట్ అనుకో, ఎక్స్ యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటే వై యాక్సెస్ నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? అదే వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పాయింట్ పి అనుకుందాం, ఇది ఎక్స్ కామా వై. ఓకేనా? ఈ ఇక్కడ టచ్ అయ్యే పాయింట్ని ఎం అనుకుంటున్నాం, ఇక్కడ టచ్ అయ్యే పాయింట్ వై యాక్సెస్ని టచ్ అయ్యే పాయింట్ని ఎం అనుకున్నాం. ఇది ఎక్స్ కామా వై అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతమ్మా? ఎక్స్ కదా. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది? ఎక్స్ కామా 0. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వై అనుకున్నాం కదా, ఇది ఏమవుతుంది? వై సారీ 0, y. అంతేనా? నీకు ఇది ఎక్స్ కామా 0 అయిందిమా. ఇప్పుడు ఏదైనా సరే ఎక్స్వై యాక్సెస్ తీసుకుందాం. ఏదైనా ఇక్కడ 1, 2, 3 ఇలా పాయింట్స్ ఉన్నాయనుకో, ఈ పాయింట్ని రాయమంటే ఎలా రాస్తారమ్మా? 2, 0. అవునా? అలాగే ఇక్కడ ఇలా పాయింట్స్ ఉన్నాయనుకో, ఇది 3 అనుకో, ఈ పాయింట్ని రాయమంటే ఎలా రాస్తారు? 0, 3. అందుకని ఇక్కడ ఎక్స్ కామా 0, ఇక్కడ 0, y. ఓకేనా? ఈ పాయింట్ ఎం అయింది? ఎక్స్ కామా 0, ఎన్ వాల్యూ 0, y. లెట్ పి బి ఏ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ అని తీసుకుంటే ఏమన్నారు? పిఎం ఈక్వల్స్ టు పిఎన్. చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సెస్. అంటే ఏమిచ్చారు? పిఎం ఈక్వల్స్ టు పిఎన్ అంట. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ కనుక్కోమన్నారు. చాలా సింపుల్ కదా. ఇది మీకు అర్థం అవడం కోసమే చెప్పాను, ఇది అంతా మీరు డ్రా చేయనక్కర్లేదు. లెట్ పి ఎక్స్ కామా వై బి ఏ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్. ఈ ఫిగర్ ప్రకారం ఇక్కడ ఏం పాయింట్స్ తీసుకున్నాం? ఎమ్, ఎన్. లెట్ ఎమ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా 0 అండ్ ఎన్ ఈక్వల్స్ టు 0, y. ఓకేనా? అప్పుడు ఏమన్నారు? ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే పిఎం ఈక్వల్స్ టు పిఎన్, దేర్ఫోర్ పిఎం ఈక్వల్స్ టు పిఎన్. పిఎం ఈక్వల్స్ టు పిఎన్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, ఏమవుతుంది అప్పుడు? పిఎం స్క్వేర్ ఈక్వల్స్ టు పిఎన్ స్క్వేర్. పిఎం స్క్వేర్ పిఎన్ స్క్వేర్ అంటే ఏంటి? డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఎలాగో నేను ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను కాబట్టి రూట్ టూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ పికి ఎంకి ఈ ఫార్ములా అప్లై చేయండి. పి ఏంటి? ఎక్స్ కామా వై. రెండిట్లో పి కామన్గా ఉంది కాబట్టి ఇది ఎక్స్ టూ వై టూ అనుకోండి, ఇది ఎక్స్ వన్ వై వన్. ఏముంది ఇంకా ఫార్ములా అప్లై చేయమ్మా? ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎక్స్ టూ వై టూ, ఇది ఎక్స్ వన్ వై వన్ అనుకోండి, ఈ రెండింటికి పిఎన్కి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎక్సే కదా. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వై అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వై అవుతుంది. అందుకే ఇది ఎక్స్ కామా 0, ఇది 0, y అయితే ఇది ఎక్స్ కామా వై అయింది. అర్థమైంది కదా? ఎక్స్ కామా ఎక్స్ అంటే 0, 0 స్క్వేర్ అంటే 0.
అంటే వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందమ్మా, ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది కదా, ఇది ఇటు సైడ్కి పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్. దేర్ఫోర్ రిక్వైర్డ్ therefore the required equation of a locus is x square minus y square equals to 0. అంతే, ప్రాబ్లం అయిపోయింది. దీనికి వెరిఫికేషన్ మా మీకు టెక్స్ట్ బుక్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్స్కి ప్రతి ప్రాబ్లమ్కి వెరిఫికేషన్ చెప్పాను. కానీ ఏంటంటే ఎగ్జామ్లో మీరు వెరిఫికేషన్ రాయనక్కర్లేదంట, అవసరం లేదంట. సో నేను కూడా ఈ ప్రాబ్లం నుంచి వెరిఫికేషన్ చెప్పట్లేదు. అక్కడ ఎందుకు చెప్పాను, ఎక్కడైనా పి ఎక్స్ కమా వై అని ఉంటే, క్యూ ఎక్స్ వన్ కమా వై వన్ అనే పాయింట్ తీసుకుంటే, ఎప్పుడైతే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో అప్పుడే దెన్ వీ కెన్ సే దట్ ద ఈక్వేషన్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకల్స్. కానీ మీకు వెరిఫికేషన్ అవసరం లేదంట, సో నేను కూడా ఈ ప్రాబ్లం నుంచి వెరిఫికేషన్ చెప్పట్లేదు. ఓకేనా, అర్థమైంది మా ప్రాబ్లము. ఒకసారి మళ్ళీ చూద్దాం. పి అనేది ఎక్స్ కమ వై, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అనే డిస్టెన్స్లో, ఇక్కడ నుంచి ఇక్కడికి వై అనే డిస్టెన్స్లో ఎక్స్ కమ వై అనే పాయింట్ ఉంది. ఈ పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ కమ జీరో. ఈ పాయింట్ ఏమవుతుంది, జీరో కమ వై. ఇది ఎమ్ అని ఇది ఎన్ అని అనుకున్నాం. ఏమన్నారు క్వశ్చన్లో, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో వై యాక్సిస్ నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉందంట. ఆ పాయింట్ని కనుక్కోమన్నారు. పి అనే పాయింట్ అనుకుంటాం, ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి పిఎం ఈక్వల్స్ టు పిఎన్ అనుకున్నా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ వచ్చేసింది. చాలా సింపుల్ కదా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి, మేము ఏమిచ్చారు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు కమా జీరో అండ్ ద వై యాక్సిస్. ఇక్కడ ఎక్స్వై యాక్సిస్ అనుకున్నాం అనుకో, ఒక పాయింట్ ఉంది ఏ టూ కమా జీరో, అంటే 1, 2, 3 ఇలా అనుకుంటే ఏ టూ కమా జీరో ఎక్కడ వస్తుందమ్మా, ఏ టూ కమా జీరో. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ అండ్ ద ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఉంది అనుకుందాం, లెట్ పి బి ఏ పాయింట్ ఎక్స్ కమా వై. ఇదేమన్నారు, ఇక్కడ వై యాక్సిస్ నుంచి ఈ పాయింట్ నుంచి ఫిగర్ కరెక్ట్గా లేదమ్మా, ఇలా డ్రా చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో, ఇక్కడ నుంచి కూడా అక్కడికి అంతే డిస్టెన్స్ ఉందంట. ఇది ఎన్ అనుకున్నాను అనుకున్నా, ఒక పాయింట్ వై యాక్సెస్ పైన ఉందంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. వై కోఆర్డినేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వై అని ఆల్రెడీ ఎక్స్ కమా వై అనుకున్నాం కాబట్టి, అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, జీరో కమా వై. సొల్యూషన్ చూద్దాం. లెట్ పి ఎక్స్ కమా వై బి ఏ పాయింట్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ టూ కమా జీరో అండ్ ద వై యాక్సిస్ అన్నారు కదా, అండ్ ద వై యాక్సిస్ లెట్ ఇట్ బి ఎన్ ఈక్వల్స్ టు జీరో కమా వై. వై యాక్సిస్ అన్నారు, ఆ వై యాక్సిస్ పాయింట్ని జీరో కమా వై అనుకున్నాం. అంటే ఇచ్చిన ఈక్వేషన్ కాబట్టి ఏమని చెప్పచ్చు, దేర్ఫోర్ పిఏ ఈక్వల్స్ టు పిఎన్ అని చెప్పచ్చా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, పిఏ స్క్వేర్ ఈక్వల్స్ టు పిఎన్ స్క్వేర్. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండిట్లో పి కామన్గా ఉంది కాబట్టి పి ఎక్స్ కమా వైని ఎక్స్ టు వై టూ అనుకోండి, ఇది ఎక్స్ వన్ వై వన్ అనుకోండి, ఈ రెండింటికి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, మా డిస్టెన్స్ ఫార్ములా ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఇప్పుడు పిఎన్, ఇది పి ఇది ఎన్, ఇది ఎక్స్ వన్ వై వన్ అనుకోండి, ఏంటి ఫార్ములా అప్లై చేయండి, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ వచ్చేస్తుంది. చాలా సింపుల్ కదా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ఫోర్ మైనస్ టూ టూ జ ఫోర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఇది జీరో అయిపోయింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై ఎలాగో జీరోనే. ఇక్కడ చూడండి, ఇది ఇటు సైడ్కి పంపిండి ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, అంటే ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా, వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో. అంతే, దేర్ఫోర్ ద రిక్వైర్డ్
ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఈస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. అంతే ప్రాబ్లం అయిపోయింది. చాలా సింపుల్ మా. లెట్ పి బి అ పాయింట్ విచ్ ఇస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ అండ్ వై యాక్సెస్. లెట్ ద పాయింట్ ఆన్ ద వై యాక్సెస్ బి 0, y. అర్థమవుతుందమ్మా? ఇక్కడ వై యాక్సెస్ పైన పాయింట్ని 0, y అనుకున్నాం. ఇది x, y అనుకున్నాం పిని. ఏ వాళ్ళు ఇచ్చారు 2, 0. ఈక్వల్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి పిఏ ఈక్వల్స్ టు పి అని తీసుకొని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా. ఏంటి డిస్టెన్స్ ఫార్ములా? రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² అంతే. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ ఫార్ములా యూజ్ చేశాను. అంతే, చాలా సింపుల్గా ప్రాబ్లం అయిపోయింది కదా. మీకు ఎలాగో వెరిఫికేషన్ చేయనక్కర్లేదంట. సో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి. మా ఏమిచ్చారు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పి, ద స్క్వేర్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఒరిజిన్. ద స్క్వేర్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఒరిజిన్ అంటే ఏంటి? పాయింట్ పి అనేది ఓపి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4 times ఆఫ్ ఇట్స్ వై కోఆర్డినేట్. 4 times ఇట్స్ వై కోఆర్డినేట్. ఇక్కడ వై కోఆర్డినేట్ ఏంటి? వై. ఓకేనా? అది ఎలా రాస్తారు? లెట్ పి x, y బి ఎ పాయింట్ ఆన్ ద లోకస్. ఏమిచ్చినారు? ఆరిజిన్ అంటే ఏంటి? 0, 0. ఇక్కడ వై కోఆర్డినేట్ హియర్. వై కోఆర్డినేట్ ఈస్ వై. అంటే మనం x, y తీసుకుంటే దీంట్లో వై కోఆర్డినేట్ ఏంటి? మా వైయే కదా. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం దేర్ఫోర్ ఏమన్నారు? దేర్ఫోర్ అకార్డింగ్ టు గివెన్ కండిషన్ ఏమవుతుంది? ద స్క్వేర్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఒరిజిన్. ఇక్కడ పి యొక్క స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఒరిజిన్ అంటే ఓపి స్క్వేర్ ఈక్వల్స్ టు 4 times ఆఫ్ ఇట్స్ వై కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ ఏంటి మా x, yలో? వై కదా. అంతే. ఇది మీరు కానీ కరెక్ట్గా రాయగలిగితే ఆల్మోస్ట్ ప్రాబ్లం అయిపోయినట్టే మా. ఇక్కడ చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ పాయింట్ పి, ద స్క్వేర్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఒరిజిన్. స్క్వేర్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఒరిజిన్ మీకు అర్థం అవడం కోసమే ఫిగర్ డ్రా చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఓపి స్క్వేర్ ఈక్వల్స్ టు 4 × వై కోఆర్డినేట్ వై. ఓకేనా? ఓపి స్క్వేర్ ఈక్వల్స్ టు 4y మా. ఇది కానీ మీరు కరెక్ట్గా రాయగలిగితే ఆల్మోస్ట్ ప్రాబ్లం అయిపోయినట్టే కదా. ఇంకేంటి? ఆరిజిన్ అంటే 0, 0, పి అంటే x, y. ఓపీకి డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది ఎలాగో ఆరిజిన్ 0, 0 కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది మా? రూట్ ఆఫ్ x² + y² = 4y. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే ఏమవుతుంది? x² + y² ఈ 4y ఇట్ సైడ్కి వస్తే -4y = 0. అంతే ప్రాబ్లం అయిపోయింది. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈస్ x² + y² - 4y = 0. చాలా సింపుల్ మా. చూడండి, ఇక్కడ ఓపీ డిస్టెన్స్, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఈ పాయింట్కి ఏంటి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఓపీ. ఇక్కడ ఏమన్నారు? స్క్వేర్ ఆఫ్ ది హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. స్క్వేర్ అంటే ఏంటి? ఓపీ స్క్వేర్. ఈజ్ అంటే ఈక్వల్స్ టు 4 times. 4 times అంటే 4 × వై కోఆర్డినేట్. x, yలో వై కోఆర్డినేట్ ఏంటి? వై. అంతే. ఓపీ స్క్వేర్ ఈక్వల్స్ టు 4y. ఎప్పుడైతే ఇది కానీ కరెక్ట్గా రాస్తారో ఆల్మోస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఓపీ స్క్వేర్ అంటే ఓ వచ్చి 0, 0, పి వచ్చి x, y. ఈ రెండింటికి డిస్టెన్స్ ఏంటి మా? ఆల్రెడీ 10th లో నేర్చుకున్నారు కదా, ఒక పాయింట్ ఆరిజిన్ అయితే ఇంకో పాయింట్ x, y అయితే డిస్టెన్స్ ఏమవుతుంది? √x² + y² డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా సింపుల్ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి. మేము ఇచ్చారు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ పాయింట్ పి సచ్ దట్ pa² + pb² = 2. ఇది స్మాల్ సి మా, 2c² వెర్ a = a, 0 అండ్ b = -a, 0 అండ్ 0 < |a|c. ఏమన్నారు? ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, పాయింట్ పి అన్నారు. పిని x, y అనుకోండి, ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ వచ్చేస్తుంది. అంతే కదా. లెట్
px, y be a point or locus? ఏంటి గివెన్ కండిషన్? గివెన్ కండిషన్ పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్స్ టు టూ స్మాల్ సి, మైది టూ సి స్క్వేర్, ఓకేనా? పి తెలుసు, ఏ తెలుసు, ఈ రెండిటికి, ఇది ఎక్స్ టూ వై టూ అనుకోండి, ఇది ఎక్స్ వన్ వై వన్ అనుకోండి, డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ ఎలాగో రాదు. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు పి, ఇది ఎక్స్ టూ వై టూ అంటే బి వచ్చి ఎక్స్ వన్ వై వన్ అనుకోండి, మళ్ళీ ఫార్ములా అప్లై చేయండి, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందిమా, ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు టూ సి స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏఎక్స్, అంతేనా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను, ప్లస్ వై స్క్వేర్, మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏఎక్స్. తెలుసు కదా మా ఫార్ములా, ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. ఒకవేళ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, అంతేనా? ఇప్పుడు ప్లస్ టూ ఏఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు టూ సి స్క్వేర్. ఏమైనా క్యాన్సిల్ పోతుందేమో చూడమ్మా, మైనస్ టూ ఏఎక్స్ ప్లస్ టూ ఏఎక్స్ క్యాన్సిల్ పోతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమవుతుంది, టూ వై స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టూ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు టూ సి స్క్వేర్. ఇక్కడ టూ ఉంది, ఇక్కడ అన్నిట్లో టూ ఉంది, టూ కానీ కామన్ తీసామనుకో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు టూ సి స్క్వేర్. టూ టూ క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుందో ఈక్వేషన్, దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు, ఈ ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కదా అటు సైడ్కి పంపించేసేయండి, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అంతే. ఇదే ఈక్వేషన్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అంతే. ప్రాబ్లం అయిపోయింది, చాలా సింపుల్ కదా. లెట్ పి బి ఎ పాయింట్ ఆర్ లోకస్ అనుకుంటాం, గివెన్ కండిషన్ ఇచ్చారు, ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ ప్రతి ప్రాబ్లంలో డిస్టెన్స్ ఫార్ములానే మా ఆల్మోస్ట్ యూస్ చేసింది ఇదే కదా, డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసాం. తెలుసు కదా మా డిస్టెన్స్ ఫార్ములా, చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఎలాగో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ టూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఫార్ములాగా అప్లై చేసేసాం. ఇక్కడ ఇచ్చిన కండిషన్లో పి అంటే ఎక్స్ కమ్మ వై, ఏ ఇచ్చారు బి ఇచ్చారు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ వచ్చేసింది. చాలా సింపుల్ కదా, దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ చాలా అంటే చాలా ఈజీ మా, జస్ట్ ఇచ్చిన కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు వెరిఫికేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఎలాగో వాళ్ళు వెరిఫికేషన్ చేయనక్కర్లేదన్నారు, సో ప్రాబ్లమ్స్ చేయడం మీకు చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది కదా. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ ప్రాబ్లంతో ఫస్ట్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, సెకండ్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.